ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ చాలా చప్పగా సాగింది. గుజరాత్ ఆటగాళ్లు ఏ కోసానా పట్టు విడవకుండా టైటిల్ కోసం సాయశక్తులా కృషి చేశారు, రాజస్థాన్ ను ఓడించారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నమెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు అసాధారణ పోరాట పటిమ కనబరిచి ముందుండి నడిపించాడు. మొదటిసారి టోర్నమెంట్ లో పాల్గొంటున్నప్పటికీ కూడా గుజరాత్ జట్టు ఎక్కడా తడబడకుండా చివరి వరకు నిలకడైన ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్ లో ప్రత్యేకంగా హార్దిక్ పాండ్యా 4D ప్రదర్శన గురించి చెప్పుకోవాలి. సాధారణంగా మనకు 3D ఆటగాళ్ల గురించి తెలుసు, కానీ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా సత్తా చాటి ఈ ఏడాది ఐపీఎల్లో 4D ప్రదర్శన చేశాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గానే కాకుండా కీలకమైన సమయంలో వికెట్లు తీస్తూ పరుగులను కట్టడి చేస్తూ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఒక ఎత్తైతే హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్ లో ఫీల్డింగ్ చేసిన విధానం మరో ఎత్తు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిని మించి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి చెప్పుకోవాలి. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ బలాబలాలను అంచనా వేయడంలో కానివ్వండి, బౌలింగ్ లో మార్పులు, ఫీల్డింగ్ లో అమరికలు, అన్నిట్లోనూ ఒక పరిణతి చెందిన కెప్టెన్ గా వ్యవహరించాడు. ఎక్కడ మొదటిసారి కెప్టెన్సీ చేస్తున్నాడన్న భావన లేకుండా చేశాడు. ఆటగాడిగా 3 డైమెన్షన్లను మాత్రమే కాకుండా కెప్టెన్ గా 4 డైమెన్షన్ ని కూడా ఆవిష్కరించాడు. మొత్తంగా ఈ టైటిల్ విజయంతో హార్దిక్ పాండ్యా ఒక సంపూర్ణ క్రికెటర్ గా అవతరించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అలానే కెప్టెన్సీ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టి కప్ గెలిచిన ఏకైక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నిలిచాడు, చరిత్ర సృష్టించాడు.